అధికారులకు రహస్యంగా వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తమిళనాడు నుంచి తరలిస్తున్న మద్యాన్ని నగరి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 18,000 రూపాయల విలువ కలిగిన 125 తమిళనాడు మద్యం బాటిళ్లను ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 147 బాటిల్స్ తమిళనాడు మద్యం తీసుకొస్తూ ఉండగా పట్టుకోవడం జరిగింది. ఈ 147 బాటిల్స్ లీటర్లను 26.46 లీటర్స్ ఇది. దీని విలువ 17,640 రూపాయలు. ఈ ఇద్దరు వ్యక్తులు హేమంత్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులు తమిళనాడు మద్యం షాపు నుండి కొనుగోలు చేసి ఇచ్చాటూరు తీసుకెళ్తుండగా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని తదుపరి చర్య నిమిత్తం రిమాండ్కు తరలించడం జరిగింది. ప్లే చేసుకున్నాం అండి.